Hi viewers, good day to all of you. నా పేరు సుశీలా అండి. మాది విజయవాడ. విజయవాడలో మాకు 12 సంవత్సరాలుగా షాప్ ఉందండి. మా షాప్ పేరు గార్జియస్ స్టిచెస్. ఇక్కడ టైలరింగ్, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా స్టోర్కి వచ్చినా మీరు కొనుక్కోవచ్చు. వీడియోస్లో చూపించినవి మా నచ్చిన కలర్ అయితే మీరు వెంటనే బుక్ చేసుకోండి. అక్కడ మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా మీ ఏరియా కరెక్ట్గా పిన్ కోడ్తో సహా మీరు అడ్రస్ ఇవ్వండి. మేము అక్కడికి కొరియర్ ఫెసిలిటీ లేకపోతే మేము ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా పంపిస్తామన్నమాట. లోకల్ విజయవాడ అయినా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం. ఒక్కసారి కోసం మేము చాలా దూరం నుంచి ఆటో పెట్టుకుని రావాలి లేదా కార్ పట్టుకుని వెహికల్ రావాలన్న సమస్య అయితే లేదు. మీరు విజయవాడలో ఉన్నా సరే మీరు బుక్ చేసుకోండి, మేము లోకల్ అయినా మేము పంపించేస్తాం. ఈరోజు ఇప్పుడు చూపిస్తున్నటువంటి శారీ వచ్చేసి ఇది పొందూరు ఖాది అండి. ప్యూర్ పొందూరు ఖాది అన్నమాట. మేము అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటామండి. కొన్ని వీవర్స్ దగ్గర నుంచి మేము కస్టమర్స్ దీని మీద తెప్పిస్తాము. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది మొత్తం పళ్ళు అంటే దగ్గర దగ్గర మీటర్ పైన ఉందన్నమాట. జామ్ధాని, ఇది జామ్ధాని వీవింగ్ అండి. ఇది వచ్చి మనకి బ్లూ వైలెట్ కలిసినటువంటి కలర్ అనమాట, వైలెట్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా ఇట్లా ఉంటుందండి. ఇది గోల్డ్ టిష్యూ అన్నమాట. ఇక్కడ రంపం, ఇది కూడా టిష్యూ. ఇప్పుడు దీనిలో మీకు అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు నా దగ్గరే కాదు ఎప్పుడు ఎవరి దగ్గర శారీ కొంటున్నా, ఇక్కడ పొట్టంచుందా జరీ అంచుందా. ఇక్కడ పొట్టంచు కాకుండా ఓన్లీ కాటన్ అంచు కూడా ఉంటుంది అన్నమాట. పొట్టు బై పొట్టు ఉంటుంది, కాటన్ ఉంటుంది, ఇలా టిష్యూ ఉంటుంది, ఇలా సిల్వర్ ఉంటుంది. సో రేటు మీరు చూసుకుని కంపారిజన్స్ ఏమన్నా చేసేటప్పుడు అలా ఉంటే చాలా డిఫరెన్స్లు. దీనిలో 80 కౌంట్ ఉంటుంది, 60 కౌంట్ ఉంటుంది, 2 కౌంట్లు ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది జామ్ధాని. ఇట్లా ఇది పళ్ళు వర్క్ అండి. ఇది ఫుల్ శారీ మొత్తం వచ్చేయాలి అంటే అది ఒక 30,000 పైన ఉంటుందండి. ఇది ఓన్లీ పళ్ళు వరకు ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది అండి పళ్ళు, ఇది వచ్చేసుకోండి. ఇట్లా ఉంటుంది. శారీ అంతా ఎలా ఉంటుంది? దీనిలో మీకు బ్లౌజ్ ఇస్తారండి, సేమ్ ఇలాగా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్లూమ్లో. మాకు రన్నింగ్ బ్లౌజ్ కాదు, మాకు ఇలా పింక్ కావాలి అంటే మీకు అక్కడ రేటు అది సపరేట్గా నెయ్యాలన్నమాట. ఆ మగ్గం కాకుండా 5-6 బ్లౌజులు అలా వచ్చినప్పుడు అంటే చీర విడితో వచ్చినప్పుడే వాళ్ళు వీవింగ్ పెడతారండి. ఒక్కొక్క ఐటెం పెట్టారంటే 6-7 చీరలు దిగిపోతాయి, సేమ్ వచ్చేస్తుంది బ్లౌజ్. కావాలి అంటే అది వేరే రేట్, ఇంకా రేట్ పెరుగుతుంది, 2000 రేట్ పెరుగుతుంది ఇలా పింక్ వెయ్యండి అంటే కనుక. సో అందుగురించి దీనిలో ఉన్నది కావాలనుకుంటే అది, లేదంటే వేరే పట్టు తీసుకునైనా మీరు కుట్టించుకోవచ్చండి. శారీ అంతా ఇట్లా ఉందండి. ఇది శారీ అన్నమాట, ఇట్లా ఉంటుంది. ఇంత మునుపు కూడా ఒక గ్రీన్ చూపించానండి, అప్పుడు 2-3 తీసుకొచ్చాను, దానిలో రీస్టాక్ అండి. ఇది ఇది వచ్చి సిల్వర్ జరీ చూడండి, డల్ గోల్డ్, సిల్వర్ కూడా కాదు, డల్ గోల్డ్. డల్ గోల్డ్ కొండొచ్చు అన్నమాట. ఇది ఇలా వచ్చిందండి, జామ్ధాని ఇలా వచ్చింది. ఇది ప్యూర్ పొందూరు ఖాదీ అండి, ఇది పొందూరు. ఇప్పుడు కొన్ని టాప్స్ చూపిస్తున్నానండి. దీనిలో 40, 42, 44, 46 సైజెస్ అట్లా ఉన్నాయన్నమాట. ఇది చక్కటి ఫ్యాబ్రిక్ చూసుకోండి, మీకు చాలా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది చూడండి, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి. ఇది ఓన్లీ టాప్ మాత్రమే అండి, ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తుంది అన్నమాట. ఇదండి ఇట్లా ఉంటుంది, దీనిలో సైజెస్ ఉన్నాయండి. ఇది చూడండి, ఇది కూడా కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి.
ఇది లెనిన్ మిక్స్ అండి. లెనిన్ కొంచెం రేయాన్ మిక్స్ ఉంటుంది, కొంచెం మరీ ఒంటికి పట్టుకుపోయేంత కాటన్ కాదు. బట్ ఇది స్మూత్ ఫీలింగు, కాటన్ ఫీలింగు, మీకు స్వెటింగ్ లాగేస్తుంది. ఇదిగోండిది, ఇది పింక్. దీనిలో కూడా సైజెస్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి మీకు 46 సైజ్ అండి. దీనిలో కూడా అంటే 40 నుంచి ఉన్నాయండి అన్ని ఎక్కువ. ఇది ఇట్లా వచ్చిందండి, చక్కటి గ్రీన్ చిన్నగా వర్క్ అండి. ఇదంతా కూడా మగం వర్క్ అనమాట, థ్రెడ్ తోటి, మిషన్ వర్క్ కాదు. ఇది చూడండి, దీనిలో బార్డర్లో డబల్ కలర్ ఉందండి, బార్డర్లో డబల్ కలర్ ఉంది. ఇదిగోండి ఎట్లా ఉంది, ఫుల్ ఉందండి బుట్ట అంతా. ఇది చక్కటి ఒళ్ళు పొట్టు కలర్ అండి, ఒళ్ళు పొట్టు కలర్కి బ్లూతో ఇచ్చారనమాట అంచది. బ్లూ అండ్ లైట్ సీ గ్రీన్ అండి, రామా గ్రీన్ బుట్ట. ఇదిగోండి ఎట్లా, మీకు ఇలా వస్తుందండి. బుట్ట అంతా కూడా దగ్గర దగ్గరగా చక్కగా దగ్గర దగ్గరగా వచ్చింది, చూసుకోండి. ఇదిగో చక్కటి గ్రే కలర్ అండి. ఈ బుట్ట ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు కొంచెం బయటికి వర్కింగ్ కూడా కట్టుకెళ్ళచ్చు అండి. డిజైనర్గా జామ్ధాని వీవింగ్ లాగా వచ్చింది ఇది, మీకు నిన్న కూడా చూపించాను. థ్రెడ్ కూడా ఎక్కడికక్కడ కటింగ్ అయ్యి ఉంది, మీరు చూసారంటే గాజులు అవి ఏమీ పట్టేలాగా లేదు. ఇది చక్కగా నైస్గా నీట్గా ఉందండి. అది గ్రే అండి, ఇది గ్రే కానీ ఇట్లా బ్లూ వచ్చింది అండి మధ్యలో. ఇదండి బ్లూ అండ్ సీ గ్రీన్ కమ్నాక్ వచ్చింది. శారీ అంతా చూడండి, ఓపెన్ చేసినా ఇది గంగా జమున బోర్డర్స్ లాగా ఇచ్చారండి. ఇలా ఉంది, ఇది వచ్చి డిజైన్ బోర్డర్ మారిందండి. దీనిలో బోర్డర్ మారింది, దానిలో మ్యాంగోస్ వచ్చినాయి, ఇది వచ్చి ఇలా లతలు వచ్చిందండి. ఇదిగోండి ఎట్లా ఉంది, ఇది కూడా సేమ్ లతల డిజైన్ అండి, మ్యాంగోస్ డిజైన్ కాకుండా చూడండి. కొంచెం హైట్ తక్కువ అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది బార్డర్ కొంచెం చిన్నగా ఉంది. ఇదిగోండి ఇట్లా, దానిలోని ఇది లైట్గా లైట్ కలర్ అండి, చూడండి. ఇదిగోండి ఎట్లా, అంచులు చూసుకోండి, కలర్ ఒకటే ఉండొచ్చు సేమ్, కానీ మీకు ఈ అంచులో డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి కలర్ ఇంతకు మునుపు కూడా చూపించాను, బట్ మీరు అంచు చూసుకోండి. వీటి యొక్క రేటు కూడా ఎక్కువేం కాదండి, యాక్చువల్ ప్రైస్ అయితే 13.50ది, 10.50కి ఇస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఎట్లా, ఇది
ఇది మ్యాంగోస్ డిజైన్ అండి. మ్యాంగోస్ అంచు వచ్చింది చూడండి. ఇలా ఉందండి మ్యాంగోస్. ఇప్పటి వరకు కాటన్ చూపించాను కదండి, ఇది రెగ్యులర్ వేర్కి. ఇది వాషింగ్ మిషన్లో వేసుకునేట్టుగా, స్టార్చ్ అవసరం లేదు. చక్కటి ఫ్లోరల్ ప్రింట్ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు ఇలా వస్తుంది. ఇది కొండి ఇట్లా ఉంది సారీ. చక్కగా మనకి ఫుల్ ఆయిల్ లాగానే ఉందండి, లైట్ వెయిట్. దీనికి గంజి అన్నీ అక్కర్లేదు. ఇదిగోండి పళ్ళు. ఇది బ్లౌజ్ వచ్చి ఇలాగా బాతిక్ వచ్చినట్టు వస్తుంది అన్నమాట, క్రాక్స్ బాతిక్. దీనికి ఇది లో మెయింటెనెన్స్ అండి, వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్. ఇది చూడండి సేమ్ దానిలోనే ఇది వచ్చేసి రామా గ్రీన్ వచ్చింది. ఇదిగోండి ఇట్లా ఉంది. ఇదండి పళ్ళు ఇలా వస్తుంది అన్నమాట. చాలా ప్యూర్ సిల్క్ డిజైన్స్ లో లాగా ఉందండి డిజైన్ అంతా కూడా. ఇది చూడండి, ఇది ఎక్కత్త స్టైల్, ఎక్కత్త ప్రింట్ గా ఉంది. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి, నెరవ్ కూడా బాగుంది, హైట్ ఉంది. ఇది పళ్ళు ఇలా ఎక్కత్త స్టైల్ వచ్చిందండి. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇది చూడండి, ఇది రెడ్ కలర్. అదే చక్కటి మంచి రెడ్ అండి, బాగుంది కలర్ చాలా బాగుందండి. ఇది చాలా కాస్ట్లీ లుక్లో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని డిజైన్స్లో. అది రేటు మీరు పక్కన పెట్టండి. ఈ డిజైన్లో చాలా రిచ్గా ఉందా లేదా చూసుకోండి. ఇదిగో ఇదిగో పళ్ళు ఇలా ఉంది, బ్లౌజ్ ఇలా ఉంది. సేమ్ అదే ఇది మస్టర్డ్ అండి. చక్కటి మస్టర్డ్ బ్రౌను అట్లా కలిపిచ్చారు చూడండి కలనాయత. ఇదిగో ఓహో నేను ఇలా తిప్పెట్టాను, ఓకే సారీ. ఇదండి సారీ ఇలా వస్తుంది. డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, ఈజీగా సింపుల్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఇది మీకు పళ్ళు వస్తుంది అనమాట ఇట్లా. ఇది పళ్ళు, దాని మీద ఇది క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ అండి. అది ఆ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు. అది రెగ్యులర్, ఇది రెగ్యులర్ యూజ్, ఇది వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. అయితే చందేరి పర్సంటేజ్ ఉన్న కొంతకి ఫైన్ పెరిగిన కొంతకి రేట్ మారుతుంది అనమాట. సో ఇది చూడండి, ఇది డిజిటల్ ప్రింట్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది డిజిటల్ ప్రింట్స్. దీనిలో బ్లౌజ్, బ్లౌజ్కి బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుందండి కూడా. ఇది బట్ట నలగదండి, ఈ బట్ట అస్సలు నలగదు. ఇట్లా ఎత్తుకునేమి ఉండదు, చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇలా మెజ్ అయిపోయించా మనకి ఒంటికి చక్కగా ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఈ ప్రింట్ని బట్టి కూడా ఉంటుందండి కాస్ట్. ఇదిగోండి పళ్ళు. దీనిలో బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి. ఇది కూడా మీరు రెగ్యులర్ యూస్కి బాగుంటుందండి. అబ్రాడ్ వెళ్ళాలంటే వాషింగ్ మిషన్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. దీనిలో ఇది చూడండి, అంచు వచ్చేసి కనకాంబరం కలర్ లాగా వచ్చింది. ఇది పళ్ళు అండి. చక్క ప్రింట్ కూడా సన్నటి ప్రింట్ అండి, ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ వేసుకుంటే ఇది ఇలా ఉంటుంది.
ఇది సారీకి బ్లౌజ్. ఇది వచ్చి చక్కగా మెహందీ గ్రీన్కి చక్కగా మస్టర్డ్ ఇచ్చారనమాట. ఉంచుకోండి చూడండి, దీని బ్లౌజ్ కూడా అదే వస్తుంది. అలాగే ఇలా ఉందండి, ఎట్లా ఉంటుందండి సార్? ఇది చూడండి, దీనికి ఇట్లాగా డార్క్ మెరూన్ కలర్ లాగా ఇచ్చారనమాట అంచది. సో దీనిలో కూడా ఎలా ఉంది బ్లౌజ్ చూద్దాం. ఇదిగో ఈ డిజైన్ కూడా బాగుందండి. ఇది బ్లాక్ కాదండి, ఇది బ్లాక్ కాదు, డార్క్ గ్రే డార్క్ బ్లూ అలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి. వెయిట్ కూడా చాలా తక్కువ అండి, ఇది సారీస్ బరువు కూడా తక్కువ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి హ్యాండ్కి బార్డరు ఇది వస్తే ఇట్లా చాలా సింపుల్. ప్రింట్ కూడా బాగుంది చూడండి. కొన్ని కొన్ని సారీస్ వీడియో అయినాక నేను ప్లే మీకు డిస్ప్లే అయినాక చూస్తానండి, టూ షైనీ లాగా ఉంటుంది. యాక్చువల్గా అంత షైనీగా అసలు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉండనే ఉండదు, కానీ అందులో షైనీగా ఉంటుంది. మీరేమన్నా ఇంత షైనీగా ఉందని ఏం ఫీల్ అవ్వద్దు, ఒకసారి ఫోటో పెట్టించుకోండి, మీకు అర్థమవుతుంది అన్నమాట. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ రీల్స్. ఓకే.